ప్రభు పేరట మీ అందరికి షలోం. దావీదు పిలవచ్చుగా, యోవాబును పిలవచ్చుగా, యోవాబు నీకెంత ధైర్యమో, నా కుమారుణ్ణి ఎందుకు ముట్టుకున్నావు, నా కుమారుణ్ణి ఎందుకని నువ్వు చంపే ప్రయత్నం చేశావు, చంపావు అడగచ్చుగా. దావీదు అడగలేకపోయాడు. కారణం తెలుసా మీకు, ఎందుకు అడగలేకపోయాడు కారణం తెలుసా? ఒకవేళ యోవాబును పిలిపించి, యోవాబు నా కుమారుణ్ణి ఎందుకు చంపావు, నీకు ఎలా వచ్చింది మనస్సు, యోవాబు అంటాడు, మరి నీకెలా వచ్చింది మనస్సు, ఒక పేద సైనికుని యొక్క భార్యను వశపరుచుకున్నావు, ఆమెతో వ్యభిచారం చేశావు, ఎక్కడ విషయం బయటపడుతుందని చెప్పి ఊరియాను నిర్దాక్షిణ్యంగా యుద్ధంలో చంపి పడేశావు, మరి నీకెక్కడి నుంచి వచ్చిందా మనస్సు? ఎక్కడ యోవాబు ప్రశ్నిస్తాడో బ్రతకంటా బయటేసేస్తాడో అని చెప్పి దావీదు మౌనంగానే తల వంచుకోవాల్సి వచ్చింది, తలదించుకోవాల్సి వచ్చింది. కారణం తెలుసా, దావీదు చేసిన పాపము నిమిత్తం పశ్చాత్తాపడినప్పుడు నాథాన్ అన్నాడు, దేవుడు నిన్ను క్షమించాడో, దేవుడు దావీదును క్షమించాడు కానీ యోవాబు క్షమించలా, యోవాబు క్షమించలేదు కాబట్టే దావీదుకు శత్రువుగా తయారయ్యాడు, దావీదు పక్కలో బల్లెంగా తయారయ్యాడు. దావీదు చెప్పేది ఒకటి, సైన్యాధిపతి అయినటువంటి యోవాబు చేసేది మరొకటి. ఎందుకు అలా చేస్తున్నాడు తెలుసా? దావీదును యోవాబు క్షమించలేకపోయాడు. దావీదుకు అతి నమ్మకమైన సైన్యాధిపతి శత్రువు అయిపోయాడు. దావీదుకు బహు నమ్మకమైన మంత్రిగా సలహాదారునిగా ఉన్నటువంటి అహీతోపెలు శత్రువు అయిపోయాడు. వీళ్ళిద్దరూ ఈ విధంగా శత్రువులు అయిపోయి దావీదు బ్రతికి ఉండగానే పగబట్టి ఎన్నెన్ని దురాగతాలు చేశారో కారణం తెలుసా అండి మీకు. దావీదు చేసిన తప్పును దేవుడు క్షమించాడు కానీ తన చుట్టూన మనుషులు క్షమించలే, కాబట్టే దావీదు చాలా నష్టపోయాడు, చాలా కన్నీరు కార్చాడు, చాలా అవమానాలు గుండా వెళ్ళాడు, చాలా అపనిందల పాలయ్యాడు. ఒక విధంగా చెప్పాలంటే దావీదు చనిపోయేంత వరకు మూల్యము చెల్లించాడు. కారణం, దేవుడు క్షమించాడు, తన చుట్టూ ఉన్నవాళ్ళు క్షమించలేదు. నువ్వు తప్పు చేసినప్పుడు, నువ్వు పాపం చేసినప్పుడు, నువ్వు నిర్భయంగా తప్పు చేసేసి పాపం చేసేసి దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడిపోయి ప్రభువా నన్ను క్షమించు అంటే దేవుడు క్షమిస్తాడు, కానీ నీ చుట్టూ ఉన్నవారు మాత్రం క్షమించరు, నీ చుట్టూ ఉన్నవారు మాత్రం మన్నించరు. నీ వాళ్లే, నీ ఇంటి వాళ్లే, నీ స్నేహితులే, చదువుకుంటున్న వాళ్లే, ఫ్రెండ్సే, కలిసి ఉద్యోగం చేసేవాళ్లే నిన్ను క్షమించరు. దానికి మూల్యము నువ్వు చెల్లించక తప్పదు. కాబట్టి ఏం చేయాలి? ఆధ్యాత్మిక జీవితంలో రక్షించబడిన నీవు, వెలిగించబడిన నీవు, సహోదరి సహోదరా, సాక్ష్యాన్ని పాడు చేసుకోమా. మనుషులు చూస్తున్నప్పుడు నీ యొక్క ఆత్మీయత నువ్వు కోల్పోయినట్లయితే మనుషులు నిన్ను క్షమించరు. ఎప్పటి వరకు? ఆ జ్ఞాపకాలు కనుమరుగయ్యేంత వరకు. జ్ఞాపకాలు ఎప్పటిదాకా ఉంటాయి? నువ్వు చచ్చిపోయేదాకా జ్ఞాపకాలు ఉంటాయి. అంటే అర్థం ఏమిటి? నిన్ను దేవుడు క్షమిస్తాడేమో కానీ మనుషులు మాత్రం చచ్చిపోయేంత వరకు క్షమించరు. అప్పటి వరకు నువ్వు వారి యొక్క మాటలకు, సూటిపోటు పదాలకు బలి కావాల్సిందే, వేదన చెందాల్సిందే, ఏడవాల్సిందే. తప్పు చేస్తున్నప్పుడు ప్రజలు చూసినట్లయితే వారు నిన్ను క్షమించరు అనే సత్యము గ్రహించి ఇక్కడి నుంచి అయినా సాక్ష్యాన్ని కోల్పోకుండా బహు జాగ్రత్తగా జీవిస్తావా? అవును అన్నవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. అన్నిటికంటే బహు విలువైంది, ఖరీదైనది మా ఆత్మ. దాన్ని రక్షించటానికి నీవు క్రయధనముగా నీ రక్తాన్ని చెల్లించి మమ్మను కొనుక్కొని మా చీకటి జీవితాన్ని వెలిగించా. దీపం పైన పెట్టబడిన వారిగా, మా చుట్టూ ఉన్నవారికి వెలుగు సంబంధులుగా మేము జీవించే జీవితం దయచేయండి. ఎక్కడ ఉంటే అక్కడ నీకు సాక్షులుగా బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. ఒకవేళ ఆ సాక్ష్యాన్ని కోల్పోయినా, ఆ సాక్ష్యాన్ని పాడు చేసుకున్నా నువ్వు క్షమిస్తావేమో కానీ మా చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం మమ్మను క్షమించరు.
మేం మర్చిపోవచ్చు, మేము చేసిన తప్పులు ఏమిటో, పొరపాట్లు ఏమిటో, కానీ మా చుట్టూ ఉన్నవారు మాత్రం మర్చిపోరు. ఒకసారి వారి మనస్సుల్లో హేయభావము మా పట్ల ఏర్పడినట్లయితే ఎన్నటికీ మర్చిపోరు అనే సత్యము గ్రహించి ఈరోజు నుంచి నాయనా బహు జాగ్రత్తగా జీవించే జీవితాన్ని ఇవ్వమని ప్రతి ఒక్కరిని వారి సాక్ష్యమును భద్రపరచమని మమ్మును కనికరించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.